జగనన్న విద్యా దీవెన పథకం పేద విద్యార్థులకు వరమని శిష్ట కన్నడ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ కంటి మహంతి అనూష పట్నాయక్ అన్నారు. రామ్నగర్లోని సమస్త కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఈ పథకం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవగలుగుతున్నారని అన్నారు. ఈ పథకం ద్వారా 1,771 మంది శిష్టకరణ విద్యార్థులు తల్లుల ఖాతాల్లో 1.20 కోట్ల రూపాయలు జమ అయిందని తెలిపారు. శిష్టకరణాల తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో శిష్టకరణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ అనూష పట్నాయక్, ఏపీ స్టేట్ శిష్టకరణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ మాట్లాడుతున్నానండి. ఏప్రిల్ 20, 2021 సంవత్సరం. యాక్చువల్గా ఏప్రిల్ 21 ఈరోజు శ్రీరామనవమి, కానీ పండగ వాతావరణం మన రాష్ట్రం అంతటా ఒకరోజు ముందే ఏర్పడినట్టు అందరికీ అనిపిస్తూ ఉంది. దానికి కారణం జగనన్న విద్యా దీవెన. అసలు జగనన్న విద్యా దీవెన అనే ఒక పథకం ద్వారా మన ప్రీతం ముఖ్యమంత్రి వల్లిరు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఏదైతే పథకం అమలు చేశారో దాని ద్వారా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏ ఒక్క విద్యార్థిని విద్యార్థినుల్లో ఎవ్వరు వారి యొక్క చదువుకి ఆటంకం కలగకూడదని, అలాగే ఆటంకం కలగకూడదు మరియు వారి యొక్క తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవడానికి అప్పుల పాలు కాకూడదని ఈ ఉద్దేశంతో ముఖ్యంగా ఈ విద్యా దీవెన అనే స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ స్కీమ్లో మొదటి 2020-21 మొదటి త్రైమాసిక ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కింద అక్షరాల 671.45 కోట్ల రూపాయలని 10,88,491 మంది స్టూడెంట్స్కి రియంబర్స్మెంట్ అనేది ఈ సంవత్సరం ఫస్ట్ ట్రైమిస్టర్ స్కీమ్ కింద లబ్ధి పొందిన సందర్భంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. దానికి ముఖ్యమైన ఇది ఏంటి అంటే 139 కులాలను 56 BC కార్పొరేషన్ల కింద కేటగరైజ్ ఏదైతే చేశారో బీసీ కమ్యూనిటీస్కి, ముఖ్యంగా ఈ బీసీ కార్పొరేషన్స్ అన్నిటికీ కలిపి 491 కోట్లు అక్షరాల రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అన్నగారు ప్రవేశపెట్టారు. దీనిని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు చదువుకొని వారి యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండే విధంగా వారందరూ దీన్ని వినియోగించుకోవాలని, ముఖ్యంగా ఈ బీసీ విద్యార్థిని విద్యార్థులు కూడా ముఖ్యంగా ఇంకా అద్భుతంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ మరొకసారి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన బీసీ మినిస్టర్ అయినటువంటి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు దీనికి ఇలాంటి స్కీమ్లన్నిటికీ తోడ్పడుతున్న మన రాష్ట్ర మినిస్టర్ గౌరవనీయులు మినిస్టర్లు ఎంపీలు ఎమ్మెల్యేలకి అందరికీ కూడా, మరియు కార్పొరేషన్ చైర్పర్సన్లకి డైరెక్టర్లకి దీనికి అనిత్యం కష్టపడుతున్న మరి యొక్క పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. నమస్తే.